नमस्ते वेलकम टू राज न्यूज़ नेन बलराम आंध्र प्रदेश असेंबली लो 2,29,779.27 कोट्ल बजेट आर्थिक मंत्री बुग्गन प्रवेशपेट्टारु अयिते ఒక్క రోజు బడ్జెట్ ను నిరసిస్తూ ప్రతిపక్ష టీడీపీ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించింది మొత్తంగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్ని రంగాలకు కేటాయింపులు సంతృప్తికరంగా ఉన్నాయా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్ అంతా కూడా అంకెల గారడి అంటూ ప్రతిసారి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మనం చూస్తున్నాం ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా సాగాయి ప్రతిపక్షాల నుంచి ఎటువంటి వాదనలు వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తంగా 2021-22 రాష్ట్ర బడ్జెట్ పై ప్రత్యేక చర్చను కొనసాగిదాం ప్రస్తుతం మనతో పాటు డిబేట్ల అందుబాటులో ఉన్నారు బీజేపీ నాయకులు జి శ్రీనివాసులు గారు అలాగే టీడీపీ తరపున శ్రీనివాస్ చౌదరి గారు వైసీపీ తరపున శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే ఆర్థిక విశ్లేషకులుగా డాక్టర్ అందే సత్యం గారు మనకు అందుబాటులో ఉన్నారు అందరికీ నమస్తే అండి రైట్ మొదటగా అందే సత్యం గారి దగ్గరికి వెళ్దాం ఆర్థిక విశ్లేషకులు అందే సత్యం గారు ఏ రకంగా చూస్తున్నారు ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా సాగాయి అన్ని రంగాలకు సంతృప్తికర కేటాయింపులు ఉన్నాయనుకోవచ్చా రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ నాయకులతో మనం స్టార్ట్ చేద్దాం శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీనివాస్ రెడ్డి గారు ఈసారి 2,29,779.27 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ ఏ రకంగా ఉంది అన్ని రంగాలకు సంతృప్తికరంగా కేటాయింపులు చేశాం అనుకుంటోంద ప్రభుత్వం ఖచ్చితంగానండి జగన్ మోహన్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు సార్ హలో వాయిస్ వినపడుతుందండి రైట్ ఓకే వినిపిస్తుందా సార్ వినిపిస్తుంది సార్ చెప్పండి ఆ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల జీవన ప్రమాణాలు పెరగటమే అభివృద్ధిని నమ్మే వ్యక్తి అండి నాలుగు బిల్డింగులు కడితే అభివృద్ధి అయినట్లు కాదండి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా పాండమిక్ లో 2,229 కోట్ల రూపాయల కరోనా నియంత్రణ కోసం ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆగకుండా ప్రజల జేబుల్లోకి నేరుగా మధ్య దళాలు లేకుండా జన్మభూమి లేకుండా మరి మధ్యలో ఎవరు కూడా యాచకులు లేకుండా ప్రజలకు సరాసరి 93,000 కోట్ల రూపాయలు సరాసరిగా చేర్చినటువంటి ప్రభుత్వం అండి కొంతమంది ఏమంటారంటే ఈ సంక్షేమం అనేది చేస్తా ఉంటే అభివృద్ధి ఏమైపోతుంది అభివృద్ధి శూన్యమైపోతుంది కదా అని చెప్పేసి అంటారండి తెలుగుదేశం పార్టీ అసంపూర్తిగా వదిలిపెట్టినటువంటి 14 నీటి పారుదల ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించినటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలండి అదే విధంగా ఈ నిజమైనటువంటి అభివృద్ధి ఏంటంటే ఇక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలండి ఒకరు అంబేద్కర్ రెండు మహాత్మా గాంధీ మూడు కార్ల్ మార్క్స్ అండి ఈ ముగ్గురు కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ లో వేల కోట్ల రూపాయలు ప్రజల జేబులో వేయటం వల్ల అవి ఎక్కడికో పోవట్లేదండి ఆ డబ్బులేమి ప్రజలేం జేబుల్లో పెట్టుకోరు కదండి ఆ డబ్బుల్ని మరలా తీసుకొచ్చి ఏ స్కూల్ బ్యాగో లేకపోతే ఏ చీరో ఏదో వస్తువో ఏదో కొంటారు సార్ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి అవుతుంది సార్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది సార్ అంటే ప్రజల జీవన ప్రమాణాలు ప్రజల చేతిలో డబ్బులు ఉంటే ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని నమ్మినటువంటి ఆర్థికవేత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి ఇప్పుడు గతంలో కన్నా 2,24,000 కోట్ల కన్నా కూడా ఈ రోజున ఒక 5,000 కోట్ల రూపాయలు పెంచుకుంటూ మనం బడ్జెట్ ని ఆమోదింప చేసుకున్నామండి ప్రవేశపెట్టుకున్నాం అయితే అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్తుంది ఏ రకంగా ఉందంటే సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అంటున్నారు దానికి ఎగ్జాంపుల్ గా మీరు చెప్తున్నారు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు ప్రజలకు రిలీజ్ చేస్తాం వాళ్ళు ఖర్చు పెడతారు మళ్ళీ అది ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కానీ అది శాశ్వతంగా దాన్ని ఏ రకంగా మనం అభివృద్ధిగా మనం దాన్ని చూడాలంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కావచ్చు ఉద్యోగాలు కల్పించడంలో కావచ్చు పరిశ్రమలు డెవలప్ చేయడంలో కావచ్చు వీటి ద్వారా కూడా వాటి ద్వారా వచ్చేదే కదండి నిజమైనటువంటి అభివృద్ధి తాలూకు ఆదాయం అంటారు
సార్ సార్ అదే సార్ మా ప్రభుత్వ బడి ప్రభుత్వ ఆసుపత్రి రెండు కూడా ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులోకి వస్తాయో ఆటోమేటిక్ అభివృద్ధి మీకు కళ్ళకి కనిపిస్తుందండి ఒక్కసారి నన్ను కాస్త గణాంకాలు చెప్పనివ్వండి రైట్ ఈ 2000 2 లక్షల కోట్లల్లో ప్రధానంగా మహిళా అభివృద్ధికి మహిళా సాధికారతకి ప్రధానమైనటువంటి ప్రాధాన్యం మనం ఇవ్వడం జరిగిందండి ముఖ్యమంత్రి గారు 47283 కోట్ల రూపాయలు దానికి కేటాయించారు తర్వాత విద్యా పథకాలకు విద్యకు సంబంధించి పథకాలకు రెండో స్థానం ఇచ్చారండి 24624 కోట్ల రూపాయలు తర్వాత కొంతమంది ప్రతిపక్షాల వాళ్ళు కూడా 250 రూపాయలు పెంచారు ఇక పెంచడం మర్చిపోయారు అని చెప్పేసి పెన్షన్దారుల గురించి చెప్పడం జరిగిందండి మరి వాళ్ళకి మరొక 500 రూపాయలు పెంచుతూ అది నవంబర్ నుంచి అమలు జరిగేటటువంటి విధంగా రేపు వచ్చే నవంబర్ నుంచి జరిగే విధంగా దానికి కూడా సంబంధించినటువంటి అమౌంట్స్ 17000 కోట్ల రూపాయలు పెన్షన్స్ గురించి కేటాయించడం జరిగిందండి మరి కొత్తగా జెండర్ బేస్డ్ గా అదే మనం కొత్తగా పెట్టుకుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొన్ని ఆదర్శనీయంగా జరిగేటటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి రాజస్థాన్ గుజరాత్ అట్లాగే మధ్యప్రదేశ్ కానివండి అట్లాగే కమ్యూనిస్టు రాష్ట్రమైన కేరళ కానివండి ఒడిశా కానివండి ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ జెండర్ బేస్డ్ గా అంటే చిన్నారులకు మహిళల అభివృద్ధి గురించి బడ్జెట్ లో ప్రత్యేకించి కేటాయింపులు ఉన్నాయి సార్ దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఇచ్చినటువంటివే కాకుండా అదనంగా చిన్నారుల కోసం 16000 కోట్ల రూపాయలు ఆ చిన్నారులకు కేటాయించినటువంటి 16000 కోట్లల్లోనే మహిళలకు మళ్ళీ కొంత వాళ్ళ హ్యాండిక్యాప్డ్ గాని ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి మహిళలు గాని ఉంటే డిజేబుల్డ్ ఉమెన్ కి పనికొచ్చే విధంగా కూడా వీటిలో కొంత ఉంటాయండి రైట్ అదే విధంగా నెక్స్ట్ ఆరోగ్య రంగానికి 14000 కోట్ల రూపాయలు ఓకే ఈ రకంగా ఈ సంక్షేమ ఫ్రూట్స్ అనేవి ఎట్లా వస్తాయంటండి ఈ సిస్టమ్స్ అన్ని మెకానిజం మొత్తం కూడా ఒక స్విచ్ చేస్తే ఆన్ స్విచ్ చేయగానే వెలిగేటట్లుగా పరిస్థితులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అనేది వస్తుందండి ఉద్యోగాలు సృష్టించబడతాయి అన్ని వ్యవస్థ డెవలప్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్ గా ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందండి ఇది కొంచెం వినడానికి వింతగా ఉంటది కానీ వాస్తవం అండి రైట్ రైట్ బీజేపీ నాయకులు శ్రీనివాసులు గారు ఏ రకంగా చూస్తున్నారు రాష్ట్ర బడ్జెట్ మొత్తంగా మీరు చూసే ఉంటారు ఈ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయంటారు మొదటగా రాజ్ న్యూస్ వారికి ఈ సబ్జెక్ట్ మీద చర్చ పెట్టినందుకు నా నమస్కారాలు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ చూసిన తర్వాత షాక్ గురైపోయాను కారణం ఏమంటే చూసేకి రకరకాల శీర్షికల కింద బడ్జెట్లు కేటాయించినారు కానీ ఏ శీర్షిక కింద కూడా ఉత్పాదకత పెంచే బడ్జెట్ కనిపించలేదు అన్ని అనుత్పాదక వాటి మీద మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిగి ఉన్నాయి మరి అనుత్పాదక వ్యవస్థలో మనం బడ్జెట్ కేటాయించి ఖర్చు పెడతా పోతే ఉత్పాదకత లేదు తిరిగి మళ్ళా మనకు ఆదాయం వచ్చే పరిస్థితులు కనిపించవు మరి ఈ పరిస్థితులలో రాష్ట్ర బడ్జెట్ మనం పెట్టుకుంటా వెళ్ళిపోతే ఈ క్షీణ దిశకు వెళ్ళిపోవడమే తప్పితే ప్రజలను స్వావలంబన దిశగా సంపద సమకూర్చే దిశగా ఏ మాత్రం కూడా అడుగు ముందుకు పడని వ్యవస్థ తీసుకొచ్చి పెట్టినారు ఈరోజు బడ్జెట్ లో ఒక్కొక్క వ్యవస్థను మనం తీసుకుంటా వస్తే బీసీ కులాలకు తీసుకొచ్చి ఈయన 32% అధికంగా కేటాయింపులు చేసినామని చెప్పేసి మొదటి లైన్ లోనే చెప్పారు నిజమే కేటాయింపు అయితే చేశారు గతంలో మరి బీసీలలో బీసీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేస్తారు వృత్తుల రీత్యా ఉండబడిన వాళ్ళందరూ కూడా బీసీ కులాల్లో ఉన్నారు ఏ వృత్తికి కావలసినంత ప్రోత్సాహకరమైన నిధులు కేటాయించలేదు ప్రోత్సాహకరమైన ఒక ఉపాధి పథకాలకు వాళ్ళకు తీసుకొచ్చి డబ్బులు అందించలేదు ఉదాహరణకు తీసుకుంటే 2 లక్షల రూపాయలు ఒక్కొక్క బీసీ క్యాండిడేట్ కు డబ్బులు కేటాయించడానికి స్కీమ్స్ ఉన్నాయి మనం గమనిస్తే ఏ పరిశ్రమ పెట్టాలనుకున్నా కూడా ఇట్లా ప్రొద్దుటూరులోనే లేదా కడప ఇట్లా మిగతా ప్రాంతాల్లో కూడా తీసుకుంటే మనము
ఒక సెంటు జాగా కొనాలంటే 7-8 లక్షల రూపాయలు ఉంది. ఆయన జాగా కొనడానికి పనికిరాదు ఆ డబ్బు. మరి ఏ విధమైన పరిశ్రమ పెడతాడు? పోనీ రిలీజ్ కు తీసుకొని అక్కడ ఏదైనా పెడతామంటే పట్టణానికి ఆనుకొని ఉండబడిన ఖాళీ జాగాల్లో కూడా 1000 రూపాయలు లీజ్ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పోనీ ఆ పద్ధతిలో అయినా కూడా మనకి ఏదైనా కేటాయింపులు జరుగుతా ఉన్నాయంటే దరఖాస్తుల మీద దరఖాస్తులు వేసుకోవడమే తప్పితే నిధుల కేటాయింపు జరగలేదు. వాటిలో సబ్సిడీలు అని చెప్పేసి 50% అని చెప్పి చెప్పారు. 2 లక్షల రూపాయల 1 లక్ష రూపాయలు సబ్సిడీ అయింది. 6 లక్షల రూపాయలు సబ్సిడీ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేయి, నువ్వు డబ్బు కడతావో లేదో తెలియదు కాదు బాబు, మేము అయితే డబ్బులు రిలీజ్ చేసేది లేదు అంటారు. అంటే ఆ డబ్బులు అన్ని విధాలుగా దుర్వినియోగం అవుతుంది. ఒకవేళ కేటాయించిన డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా 1 లక్ష రూపాయలు బ్యాంకు వాళ్ళు డబ్బులు సబ్సిడీ డబ్బులు మాత్రమే ఇస్తారు, రీపేమెంట్ డబ్బులు మాత్రం వాళ్ళతోనే రిటైన్ చేసుకుంటారు. అంటే ప్రజలు వాళ్ళను సోమరిపోతులుగానో లేకుంటే ఏమాత్రం పనికి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లోనో ఈ బడ్జెట్ కేటాయింపులు ఉంటా ఉన్నాయి, వాటి రిలీజులు కూడా అట్లే ఉంటా ఉన్నాయి. బీసీకి సంబంధించిన కేటాయింపులలో 1 రూపాయి కూడా బీసీలకు ఉపయోగకరమైనది అయితే కనిపించదు. ఇక రెండో విషయానికి వస్తే, కాపు సంక్షేమం కోసం 7% అధిక కేటాయింపులని, బ్రాహ్మణుల సంక్షేమానికి ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరి కాపు వాళ్ళకి ఇచ్చినా కానీ బ్రాహ్మణులకు ఇచ్చినా కానీ అనుత్పాదక కేటాయింపులే తప్పితే వాటి నుంచి సమాజంలోకి ఒక ఉత్పత్తులు బయటకు వచ్చి పడే పరిస్థితి ఏ మూలకు లేదు, ఎక్కడ లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో ఒక్కొక్క శీర్షికన మనం కేటాయింపులు చేసుకుంటూ డబ్బులు ప్రజలు కట్టిన పన్నుల రూపంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల రూపంలో కానీ ఇవన్నీ తీసుకొని పోయి ప్రజలకు అనుత్పాదక వ్యవస్థలో మనం ఖర్చు పెడతా పోతే భవిష్యత్తులో రాష్ట్ర నిర్మాణం ఎలా జరుగుతుంది? మనకు రాజధాని కూడా లేదు, చెప్పుకోవడానికి ఏ విధమైన పట్టణాలు లేవు. ఎక్కడే కానీ మన కొత్త ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఒక్క కియా ఇండస్ట్రీ తప్పితే మిగతా పరిశ్రమలు ఏవి లేవు. మీరు గమనించినారో లేదో, ప్రతి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరం కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే వాళ్ళు, అది MBBS MBA కానీ MBBS కానీ లేదా డిగ్రీ BA BCOM BSc ఇంకొకటి బీటెక్నిక్ బీటెక్ ఇవన్నీ కానీ 15,000 నుండి 20,000 మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తా ఉన్నారు. 13 జిల్లాల్లో ఈ సంఖ్యా ప్రమాదం వాళ్ళు వస్తా ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోయి చేయాలండి ఉద్యోగం? ఎక్కడికి పోయి వెతుక్కోవాలండి ఉద్యోగం? దానికి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము 4,15,000 ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లుగా కానీ సచివాలయంలో కానీ ఇచ్చినామంటా ఉన్నారు. వాటిని ఉద్యోగాలు అంటారా? పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు చేసే ఉద్యోగాలు అవి. ఒక్కసారి మనము నిరుద్యోగానికి సంబంధించి 1976లోనే మనకు ఒక డెఫినేషన్ ఇచ్చినారు, వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తేనే అది నిరుద్యోగం పోయినట్లుగా భావించాలి. కానీ చదువులు ఎక్కువైపోయి చిన్న కూలి పనులకు వాటికి కేటాయిస్తే అది నిరుద్యోగం పూర్తి అయినట్లు కానీ నిరుద్యోగం పోయినట్లు కానీ భావించనక్కర్లేదని చెప్పేసి కేటాయించి మనకు డెఫినేషన్ ఇచ్చి ఉన్నారు. మరి ఈ ప్రకారం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు అయితే కూడా నిరుద్యోగాన్ని అయితే కావు. రైట్, శ్రీనివాసులు గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్రస్తుతం ఆర్థిక విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు, ఆయన విశ్లేషణ మొత్తం తెలుసుకున్న తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనకు డాక్టర్ అంద సత్యం గారు ఆర్థిక విశ్లేషకులు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అంద సత్యం గారు నమస్తే అండి. రైట్ సత్యం గారు, ఏ రకంగా చూస్తున్నారు ఏపీ బడ్జెట్? ఏ రకంగా ఉంది? అన్ని రంగాలకు సంతృప్తికరంగా కేటాయింపులు జరిగాయా? ఈ బడ్జెట్ ఏ రకంగా మొత్తంగా మీరు విశ్లేషిస్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అండి, కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెరిగినటువంటి ధరలు సాధారణంగా సగటున 10% ద్రవ్యోల్బణం ఉంటా ఉందండి. కాబట్టి 10% ద్రవ్యోల్బణం న్యూట్రల్ కావాలంటే బడ్జెట్ ని 10% పెంచి ప్రతిపాదించాలి. ఏపీ బడ్జెట్ లో గత సంవత్సరం 224,000 కోట్లు ప్రతిపాదించారు. అంటే 10% ఇంక్రీజ్ చేస్తే మరొక 22,000 కోట్లు యాడ్ చేస్తే దాదాపు 250,000 కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తే గత బడ్జెట్ విలువకు సమానం. కాబట్టి గత బడ్జెట్ విలువకు సమానం కావాలంటే ఈ సంవత్సరం 250,000 కోట్లు ప్రతిపాదించాలి. కానీ ఏపీ ప్రభుత్వం పెరిగిన ధరలను విమర్శి దాన్ని వదిలేసి దాన్ని లెక్కలోకి తీసుకోకుండా కేవలం 229,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మొదటి అంశం. కాబట్టి ఆ గత సంవత్సరం కన్నా ఆ మేరకు పెంచితేనే గత సంవత్సరం బడ్జెట్ కు సమానం అవుతుంది. ఇది ఒక అంశం. రెండవది,
బడ్జెట్ ప్రతిపాదనలు ముఖ్యం కాదు, బడ్జెట్ వాస్తవిక బడ్జెటే ముఖ్యం. అంటే బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెట్టారు అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఏపీ గవర్నమెంట్ ఈ విషయంలో చాలా తేడా చూపెడుతుంది, రియలైజ్ కావట్లేదు. 1920లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2,27,975 కోట్లు, అంటే 2,28,000 కోట్లు. కానీ వాస్తవానికి ఖర్చు చేసింది 174,000 కోట్లు మాత్రమే. అంటే చూపెట్టిన దానికి ఖర్చు పెట్టిన దానికి దరిదాపు 45,000-50,000 కోట్లు తక్కువ ఖర్చు చేశారు. కాబట్టి బడ్జెట్ ప్రతిపాదన రియలిస్టిక్ గా లేకుంటే గూడ్స్ అండ్ సర్వీస్ అందరు అందించలేరు. అంటే బడ్జెట్ ప్రతిపాదన ఇచ్చినప్పుడు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోవటానికి లేదా ప్రజల్ని మధ్య పెట్టడానికి భ్రమణకు లోన్ చేయడానికి ఉపయోగపడుతుంది. బడ్జెట్ ను పెంచి చూపించే ప్రయత్నం చేస్తోందా ప్రభుత్వం గతంలో కావచ్చు లేదంటే ప్రస్తుత బడ్జెట్ లో కావచ్చు? ఆమె కూడా పెంచి చూపెట్టలేదు. పెంచి చూపెట్టడానికి కూడా ప్రభుత్వానికి చేతగాలేదు. తర్వాత చూపెట్టింది కూడా ఖర్చు చేయట్లేదు. అది 1920. తర్వాత పోయిన సంవత్సరం 2021 బడ్జెట్ లో 2,24,24,000 కోట్లకు బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టారు. కానీ వాస్తవానికి ఖర్చు పెట్టింది 185,000 కోట్లే. అంటే దరిదాపు ప్రవేశపెట్టిన దానికి దీనికి 40,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు. అంటే ఆ ప్రకారం ఆ నిష్పత్తిని చూస్తే ఇప్పుడు బడ్జెట్ ప్రతిపాదనలు పెంచకపోగా ప్రవేశపెట్టిన 2,29,000 కోట్ల కూడా దీంట్లో నుంచి ఒక 40,000 కోట్లు తీస్తే రేపు ఖర్చు పెట్టేది 185,000-190,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడతారు. గత 2 సంవత్సరాల యొక్క అనుభవం, ప్రభుత్వాలు మారలేదు, ఏపీ గవర్నమెంటే ప్రస్తుత గవర్నమెంటే ఖర్చు పెట్టింది. కాబట్టి గత 2 బడ్జెట్ల యొక్క అనుభవం చూస్తే వీళ్ళు 190,000 కోట్ల కన్నా లేదా 185,000 కోట్ల కన్నా ఖర్చు చేయలేరు. కాబట్టి పెంచి ఇప్పుడు చూపెట్టినటువంటి 2,24,000 కోట్లు అనేది గత 2 సంవత్సరాల అంచనా ప్రకారం ఇది అన్రియలిస్టిక్, వీళ్ళు ఖర్చు పెట్టరు. కాబట్టి ఇది గమనంలో ఉంచుకోవాలి మొదట అంశం. రెండోది, వీళ్ళు ప్రతి హెడ్ కు 2-3% పెంచినట్టు కొన్ని హెడ్స్ కు తగ్గించారు. ఇప్పుడు సపోజ్ ఆ వ్యవసాయ రంగం గత బడ్జెట్ లో 11,891 కోట్ల ఖర్చు పెట్టే ఈ సంవత్సరం 11,210 కోట్లే, అంటే దరిదాపు 600 కోట్లు తగ్గించారు. ఈ పోయిన సంవత్సరం యొక్క బడ్జెట్ యొక్క వాల్యూలు చూస్తే ఇది 10,000 కోట్లకే సమానం. కాబట్టి ఇవాళ పెంచినటువంటి బీసీ సంక్షేమం గతంలో 27,000 కోట్లు అయితే ఇప్పుడు 28,000 కోట్లు, ఇట్లా 2-3% పెంచినట్టు పెంచి చూపించారు. కానీ మాసీవ్గా తగ్గించింది ఎక్కడంటే వెల్ఫేర్ యాక్టివిటీస్. వెల్ఫేర్ యాక్టివిటీస్ కి గత సంవత్సరం 40,000 కోట్లు ఖర్చు ప్రతిపాదించి ఖర్చు పెట్టింది 23,000 కోట్లే, ఇప్పుడు ప్రతిపాదించింది 27,000 కోట్లే. అంటే -32%, అంటే 32% వెల్ఫేర్ యాక్టివిటీస్ తగ్గించారు. కాబట్టి మేము ప్రజలకు సంక్షేమం చేస్తాం, ఇంకా ఏం చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అనేటువంటిది వాస్తవానికి అది చేయలేరు. ఇప్పుడు బడ్జెట్ ప్రతిపాదనలకి ఆ ప్రసంగం మిగులుతుంది తప్ప దానికి ఇంకా అంతకన్నా ఇంపార్టెన్స్ లేదు. అట్లాగే ఇవాళ ఇండస్ట్రీస్ కు చాలా నిర్లక్ష్యం చేయబడింది. ఎందుకంటే ఇవాళ ఎంఎస్ఎంఈస్ దేశ ఉత్పత్తిలో 40%, ఎక్స్పోర్ట్స్ లో కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ లో 40% ఉంటుంది. కానీ ఇప్పుడు మౌలిక వస్తువులు కేటాయించింది 60 కోట్లు మాత్రమే ఎంఎస్ఎంఈస్ మౌలిక వస్తువులకు. అట్లాగే పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కేటాయించింది, తర్వాత ప్రోత్సాహక ఇచ్చేది 1,000 కోట్లు అన్నారు. తర్వాత పారిశ్రామిక మౌలిక వస్తువులకు 3,600 కోట్లు అన్నారు. గత సంవత్సరం కన్నా మార్జిల్ అనేది పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియలైజేషన్ రావాలంటే, తెలంగాణతో పోటీ పడి అట్రాక్ట్ చేయాలంటే, హైదరాబాద్కి వచ్చినట్టు ఫారెన్ క్యాపిటల్ కానీ నేషనల్ క్యాపిటల్ కానీ రావాలంటే ఖచ్చితంగా 10,000 కోట్లు ఖర్చు చేయండి, దీన్ని మౌలిక వస్తువులు కల్పించలేరు. కాబట్టి వాళ్ళంతట వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ స్థాపిస్తామంటే మంచిదనేటువంటి వైఖరి తప్ప, వీళ్ళు ప్రత్యేకంగా దీన్ని తీసుకున్నటువంటి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఉద్దేశం దీంట్లో అవపట్టలేదు. అట్లాగే ఇవాళ పబ్లిక్ హెల్త్ కి ఇంపార్టెన్స్ చాలా పెరిగింది. దేశవ్యాప్తంగా గొగ్గలు మోడీ ఈసారి మేము 3% ఖర్చు పెట్టడం జీడీపీలో ఉన్నాడు. గత 40 ఏళ్లుగా 1.2% ఖర్చు పెట్టారు. కాబట్టి దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ ఉన్న చోట ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ పోకుండా వైద్యం తీసుకోగలుగుతున్నారు. దానికి కేరళ ఒక ఎగ్జాంపుల్. కానీ ఇవాళ గత సంవత్సరం 11,400 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 13,000 కోట్లు, కేవలం ఒక 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. అది కోవిడ్ ఖర్చులకే సరిపోదు. కాబట్టి పబ్లిక్ హెల్త్ ని స్ట్రాంగ్ చేస్తారా? తాలూకాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇవాళ కేరళ. మన దగ్గర జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినా లేదా రెవెన్యూ డివిజన్ కు ఒకటైనా ఏపీలో కేటాయిస్తే తప్ప, ఇవాళ మీరు చూస్తుంటే టాప్ లో ఉన్నటువంటి బాగా ఉన్నటువంటి ఈ కరోనా తోటి ఎఫెక్ట్ అవుతున్నటువంటి
తర్వాత డెప్యూటీ ఉన్నటువంటి దాంట్లో ఏపీ ఒకటి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో పబ్లిక్ హెల్త్ స్ట్రాంగ్ ఎలా చేస్తారో దానికి ఏం జవాబు చెప్తారో ప్రభుత్వం దగ్గర ఆన్సర్ దొరికే అవకాశం లేదు. ఎందుకంటే కోవిడ్ ఖర్చు తీసేస్తే గత సంవత్సరం హెల్త్ బడ్జెట్ ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా హెల్త్ బడ్జెట్ అంటే ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా పబ్లిక్ హెల్త్ ను స్ట్రాంగ్ చేసి ప్రజలను ఆదుకున్నట్టు అవపట్లేదు. అట్లాగే గత సంవత్సరం నీటి వనరులకు 12,000 కోట్లు కేటాయించారు, ఈ సంవత్సరం 13,000 కోట్లు కేటాయించారు. ఈ 1,000 కోట్ల పెంపుదల అనేది పెరిగిన ధరల్లో శూన్యం అవుతుంది. కాబట్టి నీటి వనరుల్ని కొత్తగా ఏం కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎన్ని లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం కల్పిస్తారు, దానికి ఎట్లా సాధ్యం అవుతుంది, డబ్బులు లేకుండా ఎట్లా సాధ్యం అవుతుందని జవాబు చెప్పడం కష్టం ప్రభుత్వం. అట్లాగే ఈ సంవత్సరం జెండర్ బడ్జెట్ అన్నారు. జెండర్ బడ్జెట్ మీద ఉమెన్ వెల్ఫేర్కు 47,000 కోట్లు, చిల్డ్రన్ వెల్ఫేర్కు 17,000 కోట్లు, అట్లాగే మైనారిటీస్ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్ కు ఇంకొంత ఖర్చు పెట్టమని చెప్పేసి ఇవాళ దానికి కూడా ఒక 3,840 కోట్లు ప్లస్ 1,700, అంటే దానికి ఒక 4,500 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఈ మొత్తాన్ని అంటే దరిదాపు 65,000 కోట్లని ఎక్కడి నుంచి మొదలై చేస్తారు, ఎక్కడి నుంచి మొదలై చేస్తారు? బడ్జెట్ 190,000 కోట్లు రియలిస్టిక్ బడ్జెట్ ఖర్చు పెడితే 65,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? కాబట్టి ఈ వీళ్ళు చూపెట్టినటువంటి ప్రతి ప్రతిపాదన కూడా రియలిస్టిక్ గా అంటే రియలైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి దానికి సరిపోని నిధులు బడ్జెట్ సమకూర్చకుండానే ఈ పనులు చేస్తాం అనేటువంటి దానికి అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం లేదు. రైట్, సత్యం గారు ఇంకొకటి చెప్పండి, మనం చూస్తూ ఉన్నాం బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసామని ప్రభుత్వం చెబుతోంది. నిజంగా సంక్షేమ పథకాలకు ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద అంటే లాంగ్ రన్ లో ఇది ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సాధారణంగా అండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా 30% ఉంటే అది వయబుల్ ఉంటుందని ఎకనామిస్ట్ యొక్క అంచనా. అంటే చేసే బడ్జెట్ లో 30% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే అంటే ఎసెట్ క్రియేషన్ ఉంటే భవిష్యత్తులో ఆదాయాల సృష్టికి వరకు వస్తుంది, ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఉపయోగపడదు. ఇప్పుడున్న దాంట్లో కేవలం 47,000 కోట్లే బడ్జెట్లు అంటే అది 22% ఉంటది. 229,000 కోట్లలో 47,000 కోట్లు అంటే అరౌండ్ 22% ఉంటది. 22% అసెట్ క్రియేషన్ లో వాస్తవానికి 47,000 కోట్లు ఖర్చు చేయగలుగుతారా? మొత్తం బడ్జెట్ లో వాస్తవిక వ్యయం 40,000 కోట్లు తగ్గినప్పుడు ఇది కూడా మరొక 10,000 కోట్లు తగ్గేసుకుంటే అవకాశం ఉంది. కాబట్టి 31,000 కోట్లే రియలైజ్ అవుతుంది. కాబట్టి ఇది ఆ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ని ఎంప్లాయ్మెంట్ గ్రోత్ గానీ లేకపోతే అసెట్ క్రియేషన్ గానీ భవిష్యత్ ఆదాయాలు పెంచేందుకు గానీ ఉపయోగపడదు. అది పెంచకపోతే అప్పుల మీద ఆధారపడితే చివరికి అప్పుల మీద ఓటు చేసిన మెయిన్ హెడ్ గా మారేటటువంటి అవకాశం ఉంది ఇంకో 5 ఏళ్లలో. అంటే బడ్జెట్ కేటాయింపులలో అసలైన కేటాయింపు ఏదంటే అప్పులకు ఓటు చెల్లించడానికి అనేటువంటి స్థితికి వస్తుంది. ఇప్పటికే డెట్ సర్వీస్ 23,000 కోట్లు చూపెట్టారు. కాబట్టి రేపు ఇంకొక 10,000 కోట్లు వచ్చే సంవత్సరం జరిగితే ఇదే మెయిన్ హెడ్ అయిపోద్ది, అంటే అప్పులు జరగడానికి మెయిన్ హెడ్ అయిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 30% లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయాలు పెరగడం కష్టం, ఉత్పత్తి పెరగడం కష్టం, ఎంప్లాయ్మెంట్ పెరగడం కష్టం. కాబట్టి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా ఎంప్లాయ్మెంట్ అంటే వాలంటీర్స్ ని పడతాం అంటే అది ఎంప్లాయ్మెంట్ లోకి లెక్కలోకి రాదు, అది కేవలం డైలీ వర్కర్స్ కు సమానం. కాబట్టి దాన్ని ఎంప్లాయ్మెంట్ కింద 2.5 లక్షల మందికి మేము వాలంటీర్స్ నియమించాం, ఉద్యోగిత పెంచాం అంటే అది ఎంప్లాయ్మెంట్ కిందకి రాదు. ఎంప్లాయ్మెంట్ అంటే సెక్యూరిటీ ఉండాలి, ఇన్కమ్. ఇన్కమ్ కు సెక్యూరిటీ లేకుండా ఉంటే ఇవాళ డైలీ వర్కర్స్ అందరినీ ఎంప్లాయీస్ అని మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇవాళ ఆ వైపు గ్రోత్ ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు గ్రోత్ సాధించకపోతే భవిష్యత్తు ఎంప్లాయ్మెంట్ శూన్యం, వీళ్ళు చెప్పేది అబద్ధమైంది. రైట్ రైట్, ధన్యవాదాలు అంది సత్యం గారు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఏ రకంగా చూడాలి ఏపీ బడ్జెట్ ఏ రకంగా ఉంది? అంటే ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్ని ప్రతిపక్షాలు ఎప్పుడు అంకెల గారడి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాయి, ప్రస్తుత బడ్జెట్ ఏ రకంగా ఉందంటారు? మొదట బలరామ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వైసీపీ ఇతర పార్టీ నాయకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌరవ సభలో ఒక వింత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనమంతా ఒక రకంగా నవ్వుకుంటున్నారు. పేరు గొప్ప ఊరు దెబ్బ, కొత్త సీసాలో పాత సారా, మేడి పండు చూడ మేడిపోయిండు, పొట్టలిప్పు చూడ గుండు సున్నాలుంది. ఇటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర బడ్జెట్కి మించి రాష్ట్రం అప్పులు చేసేస్తుంటే ఇప్పుడే చెప్పారు అంకెల గారడని, మీరు కూడా అన్నారు అంకెల గారడని, ఎవరిని మోసం చేయడానికి మీరు ఈ టక్కు టమార గజకర్ణ గోక
30 ఇండెక్స్ 40 ఇండెక్స్ రకరకాలుగా ఎక్కడికలు ఇస్తున్నారు కదా. ఎప్పుడు బడ్జెట్ ఎంత బాగా ప్రజలకు ఉపయోగకరంగా పెట్టామనేది కావాలి. ఆ పస వైసీపీ ప్రభుత్వంలో కనపడలా చాలా స్పష్టంగా 2,29,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన వీళ్ళు. నేను ఒకే ప్రశ్న అడుగుతున్నాను సార్, ఈరోజు ఆరోగ్యంకి కేటాయించిన ఆరోగ్యం కోసం కేటాయించిన నిధులు దాదాపు 13,850 కోట్లు. ఇది 5 కోట్ల జనాభాలో ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుంది సార్? ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ లేకుండా అల్లాడుతా ఉంటే మందులకు కానీ వ్యాక్సిన్ కానీ ఆక్సిజన్ కానీ బడ్జెట్లో ఏమైనా డబ్బులు కేటాయించారా? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, 47,238,330 కోట్లు కేటాయించారు. వ్యవసాయకానికి వచ్చే కొద్దికి మాత్రం చాలా ఘోరంగా 11,210 కోట్లు కేటాయించారు. అంటే లాక్డౌన్ లో పరిశ్రమలు మూసేశారు, అవసరం వ్యాపారాలు జరగట్లేదు, ఎన్ని జరిగినా ఎరకపోయినా రైతు ఆరు కాలం కష్టపడి మనందరికి కేటాయించిన వ్యవసాయ బడ్జెట్ అని చెప్పుకునే ఈ ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎంత సార్? చాలా దారుణంగా. 2, వైద్యానికి కేటాయించిన నిధులు ఇంత దారుణంగా ఉంటే ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే రాజధాని మనకు లేదా సార్? రాజధాని కట్టరా? ఏందో పెద్ద గొప్పల ప్రభుత్వాలు పలికారు కదా, ఏమైంది రాజధాని? రాజధాని ఏ ఊర్లో ఉంది మనకి? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ చెప్పరాములకు ఎక్కడైనా మీరు నిధులు కేటాయించారా? ఉద్యోగ అవకాశాలను కేటాయించారా? సంపద సృష్టించి ఇంతకుముందే మన అనలిస్ట్ గారు చెప్పారు, సంపద సృష్టించడానికి కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటాం ప్రజలకి, అదేదో అమ్మ చెల్లెలు పిల్లోడు చెడ్డి అని పథకాలు పెట్టుకుంటాం మీరు, దీని వల్ల ఏ సంపద మీకు ఉపయోగపడుతుంది? 2, రాష్ట్రంలో నిరుద్యోగం ఈ కోవిడ్ సమస్య వల్ల ఇంకా పెరిగిపెడుతున్నారు సార్. ఈరోజు మీ మన టీవీని రాజు టీవీలో ఇతర టీవీలో కూడా కొన్ని సందర్భాల్లో వలస కార్మికుల గురించి చూపించారు, వస్త్ర వ్యాపార సంఘటన గురించి చూపించారు, ఆటో రిక్షా వాళ్ళ గురించి చూపించారు, అదేవిధంగా వలసను రోజువారీ కూలీ చేసుకునే బిల్డింగ్ వర్కర్స్ గురించి చూపించారు. వాళ్ళకంతా భూవ్యాండం చూస్తుంది సార్. సంపదే సృష్టి లేనప్పుడు వీళ్ళు బడ్జెట్ లో అంకెలగారడి చేసి ఈరోజు రాష్ట్రానికి మొత్తం కూడా ఈ కౌరవ పాండవుల రాబాపేక్ష చేసుకున్నటువంటి బడ్జెట్ ని ఖచ్చితంగా తెలుగుదేశం బహిష్కరించింది. ఎందుకంటే ఇది సొంత వర్గాలకు లాభాపేక్ష చేస్తున్నారా గానీ ఎవరికి కూడా ప్రజలకు అందుబాటులో ఒక్క రూపాయి కూడా రాదు, వీళ్ళు చేయలేరు. సింహభాగం జీతాలకు పోగా, అప్పులకు వడ్డీలు పోగా, ఏం మిగిలింది సార్? అక్షయ పాత్రలో చివరికి మనకు ఏమి మిగలలేదు, రాష్ట్ర ప్రజల చేతుల్లో ఇచ్చేది బొచ్చ. ఇది కష్టంగా స్పష్టంగా చాలా స్పష్టంగా మన అనలిస్ట్ గారు చెప్పారు, ఇతర పార్టీ నాయకులు కూడా చెప్పారు, నేను చెప్పారు కదా, మీరు కూడా పత్రికల్లో వచ్చే వ్యాఖ్యలు చూస్తే గత ప్రభుత్వమే మీరు చెప్పిన ప్రకారం గత బడ్జెట్ లోనే 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల అంకెల్ గారు చూపించేశారు, ఖర్చు పెడతాం ఖర్చు పెడతామని. అసలు ఎస్టిఎస్సి సబ్ప్లాన్కి ఇచ్చిన నిధులు కానీ, బీసీలకు ఇచ్చిన సబ్ప్లాన్ నిధులు కానీ, అదేవిధంగా కాపు సమాజ వర్గానికి నిధులు కానీ, ఏ ఒక్కటి కూడా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు, చేయలేదు, ఇవ్వలేదు. ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఈ కోవిడ్ సమస్యల్లో రాష్ట్ర ప్రభుత్వం అతలాకుతనం అవుతా అంటే ప్రధానంగా రాష్ట్రానికి కావాల్సిన ఆరోగ్య సమస్య విషయం కేటాయించకుండా మీరు మీ కాంట్రాక్ట్లకో లేదా ఇంకో దానికో మీ లాభాపేక్ష బడ్జెట్ గా అంకెలకారం చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని నిట్ట నిల్వన మోసం చేస్తున్నారు. జనాలు నవ్విపోతున్నారు, నిజంగా పేరు గొప్ప ఊరు దెబ్బ అనే రాష్ట్రంగా తయారవుతా ఉంది. సంపద లేకుండా రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా రాదు. ఒక్క రోజుకి 65 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ లెక్కలు ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్ కి వచ్చేది మద్యం నుంచి, అటువంటి మద్యం సాగుల మీద ఆధారపడి పథకాలకు డబ్బులు కేటాయిస్తా ఉంటే మీరు ఏ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక పరిశ్రమ స్థాపించారా? రాజధాని స్థాపించారా? పోలవరం సంగతి అసలు బడ్జెట్ లో కేటాయించమనో లేదా కనీసం నిధులను ఇవ్వడానికని ప్రయత్నం, పోలవరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా కూడా కడుతున్నా కూడా ఎంతో కొంత మనం కేటాయించి అభివృద్ధి చేసుకోవాలి కదా సార్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మన హక్కు అని చెప్పి తీర్మానం చేశారు, దీని మీద ఏం పోరాటం చేస్తారో ఏం చెప్పలేదు. ఒకే ఒక వన్ సైడెడ్ గా అసెంబ్లీ జరిపి ఒకే రోజులో దేశ రాష్ట్ర సమస్యలను ఒకే రోజు చర్చించమంటే తెలుగుదేశం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. అందుకే స్వచ్ఛందంగా మేము బహిష్కరించాం, ఎందుకంటే రాష్ట్ర సమస్యలు చర్చించుకోవడానికి సమయం ఉండదు. గవర్నర్ ప్రసంగం తర్వాత, ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాల తర్వాత ప్రతిపక్షాలు ఏం మాట్లాడతారు? ప్రతిపక్షానికి ఏం టైం కేటాయిస్తున్నారు? ప్రతిపక్షాలు కనీసం సలహా అడుగుతున్నారా? ఏ బడ్జెట్ పెట్టడం బీఎస్ఎన్ పెట్టారు, దాంట్లో ఏ నిన్ను జరపాలి నిర్ణయించుకుంటామని చెప్పిన తర్వాత జీవి బీఎస్సీ సమావేశం నిర్ణయించకుండా మీరు ఒకే రోజు బడ్జెట్ నిర్ణయించే పెడేస్తామంటే మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో పేపర్ పెట్టండి, కేబినెట్ మంత్రులు కానీ మంత్రులు సంతకం పెట్టేస్తారు, దీనికి మళ్ళీ అసెంబ్లీ. వైసీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు ఏ రకంగా చూడాలి? ప్రతి ఒక్కరు ఒకటే భయాన్ని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2014లో రాష్ట్రం విభజించబడ్డ సమయంలోనే 90,000 కోట్ల పైచిలుకు అప్పుల్లో మనకి
విభజన ఆంధ్రప్రదేశ్గా రావడం జరిగింది. అలాగే ఐదేళ్ల తర్వాత అంటే బాబు హయాంలో సుమారుగా 160 నుంచి 170 కోట్ల వరకు కూడా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం వైసీపీ 2 ఏళ్లలోనే 150,000 కోట్ల వరకు అప్పుల్లో ఉందంటూ కూడా కాగ్ రిపోర్ట్ కూడా చూస్తున్నాం. ఓవరాల్గా 400,000 కోట్ల అప్పుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. అభివృద్ధి మాట అటుంచితే అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారబోతోందా అనేది ఆర్థిక రంగ విశ్లేషకులు నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్ మీరు వన్ బై వన్ నేను చెప్పుకుంటూ వస్తానండి. ఇందాక బీసీల కోసము చేసింది ఏమి లేదు, బీసీలు కూర్చోబెట్టారు, పదవులు ఇచ్చారు కానీ ఏమి లేదని చెప్పి చెప్పడం జరిగిందంటే, అందుకోసమే ఈ రోజున 32% వాళ్ళకి పెరుగుదల చేసి వాళ్ళకి నిధులు కేటాయించడం జరిగిందండి. అట్లాగే ఇందాక వారు విశ్లేషకులు చెప్పారు, స్పెషల్ ఆర్థికవేత్త ఏంటంటే, మొదటి బడ్జెట్ రెండో బడ్జెట్లో 40 కోట్ల రూపాయలు అసలు వినియోగమే చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నానంటే, మొట్టమొదటి సంవత్సరము కేవలం 100 కోట్లతో నిల్వతోటి వదిలిపెట్టేసి 100 కోట్ల నిల్వ మాత్రమే ఉంచి అసలు ఈ నెల జీతాలు ఎట్లా ఇస్తారు అని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మరి రాబడులు పెంచుకున్నది వాస్తవమా కాదా? అదేవిధంగా చెప్పలేండి సార్, చెప్పేటప్పుడు మీరు మాకు గవర్నమెంట్, మీరు 3 4 సార్ అక్కడ ఉంది, మమ్మల్ని చెప్పనీయకుండా మీరు మధ్యలో వస్తే మీరు చెప్పినప్పుడు మేము మాట్లాడేమా? అసలు మీరు చెప్పినప్పుడు మేము మాట్లాడేమా? రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం, పబ్లిక్ లోకి వెళ్ళొద్దా? రైట్, వెళ్ళొద్దంటే ఆపేసేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒకటి సార్, తర్వాత రాజధాని లేదు అని బాగా బాధపడిపోతున్నారండి. ఇప్పుడే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలోనే షరీఫ్ గారు చాలా బాధపడ్డారండి, చాలా బాధపడి అందరూ నాకు సహనం ఎక్కువ అంటారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సహనశీలి అని చెప్పి చెప్పడం జరిగిందండి. రైట్, ఇక్కడ పసిపిల్లవాడి నుంచి మనము పని చేయించుకొని ఆదాయం తీసుకోలేమండి. విశాఖపట్నం అనేది యుక్త వయసులో ఉందండి, యుక్త వయసులో ఉన్న కుర్రవాడండి, అన్ని ఉన్న హంగులు హంగామాలు అక్కడ ఉన్నాయండి. ఉన్న చోట నుంచి రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులన్నింటిని కూడా తీసుకోవచ్చండి. ఈ రోజున హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు కట్టినా, మరి హైటెక్ సిటీ కట్టినా, మరి హైదరాబాద్ నగరం నుంచి బల్దియా నుంచి ఆదాయం రాబట్టి కట్టారండి, ఆదాయం రాబట్టి కట్టారు. ఆ విధమైన ఆదాయాన్ని రప్పించేటటువంటి ఒక కమర్షియల్ సిటీ హైదరాబాద్ విశాఖపట్నం. ఆ విశాఖపట్నానికి బలరాం గారు విశాఖపట్నం నుంచి నిధులు రాబట్టుకొని 13 జిల్లాలను అభివృద్ధి చేస్తే వచ్చినటువంటి నష్టం ఏంటో అర్థం కాల. అదేవిధంగా కదిలితే ఈ వాలంటీర్ల మాటన 135,000 శాశ్వత ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు కనిపించవండి, అవి ఉద్యోగాలు కాదా? అదేవిధంగా 3,600 కోట్ల పారిశ్రామిక రంగానికి సరిపోవు అన్నారు, 10,000 కోట్లు కావాలి అన్నారు. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, నేను మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వచ్చు. ఇప్పుడు సార్, ఇప్పుడు మనం మొదటేమో వాళ్ళు మొత్తం కరెక్ట్ గా చెప్పాలంటే, మన మోటు భాషలో చెప్పాలి, మొత్తం నాకేసిపోయారు సార్ ఖజానాని. తర్వాత ఏమో రెండో బడ్జెట్ కు వచ్చేసేమో మరి కరోనా మన అందరికి తెలిసిందే, ఆదాయాలు పడిపోయినాయి. ఏ విధమైన ఆదాయం లేక మొత్తం ప్రపంచమే అతలాకుతలమైంది, భారతదేశం అతలాకుతలమైంది, ఆంధ్రప్రదేశ్ కూడా అతలాకుతలమైంది. ఆ పరిస్థితుల్లో కూడా ఈ రోజున నెగటివ్ నుంచి 1.58 వృద్ధి రేటుకి వచ్చినది వాస్తవమా కాదా ఆ స్పెషలిస్ట్ గారిని కూడా అడగండి. అదే విధంగా 3,600 ఇప్పుడు వ్యాక్సిన్ లేదు అని అంటున్నారు సార్. వ్యాక్సిన్ లేదు కాదు సార్, వ్యాక్సిన్
నిర్మించే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే వాళ్ళకి గత ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో చెప్పమనండి. శాంతా బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు రైట్, మనం ఇంకా అలా రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాం అండి. మళ్ళా 1991వ సంవత్సరంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తికి ఆయన వస్తే అప్లికేషన్ పెట్టుకుంటే కనీసం ఓపెన్ చేయడానికి రాలేదు సార్. ఈయన ఎంత 20 కోట్ల 20 కోట్లతో మీరేం చేస్తారా, నాకు టైం లేదు లేపో అన్న ముఖ్యమంత్రి సార్ శ్రీనివాస్ రెడ్డి. ఏంటంటే ఆయనకి ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ వచ్చిన ఆయనకు 2 అక్షరాలు ఉన్నాయి, వీళ్ళు పనికిరారు. ఆ వీళ్ళు పనికిరారు, ఆ వచ్చిన వ్యక్తి ఆయన సామాజిక వర్గం వాడు కాదు కాబట్టి ఇప్పటికైనా సరే, పోయినసారి అయినా సరే, ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మనం కోరుకున్నది ఏంటంటే అందరికి కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఏమన్నా. అదేవిధంగా వ్యాక్సిన్ కోసము ఇక్కడ 1200కో 1000కో వచ్చేటటువంటి వ్యాక్సిన్ ఇప్పుడు విదేశాల్లో కొనడానికి సిద్ధపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 5000 రూపాయలు పడవచ్చు. ఎంత ఖర్చు అయినా కావచ్చు, ఎంత ఖర్చు అయినా ప్రజల ప్రాణాలు ముఖ్యం, రైట్, కరోనాని కంట్రోల్ చేయటం ముఖ్యం అని చెప్పేసి సాహసంతో ముందుకెళ్తున్నాడు సార్. మేము విమర్శలు జోలు వెళ్ళము, రైట్, విమర్శల జోలు అసలు వెళ్ళము, తెలుగుదేశం పార్టీని అసలు పట్టించుకోము కూడా. రైట్ సార్, రైట్ 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 శ్రీనివాస్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు ఏ రకంగా చెప్పాలంటారు అంటే సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఎక్కడ ఆపట్లేదు, ప్రపంచంలో లేదంటే దేశంలో ఇటువంటి రాష్ట్రం ఏది లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. నిజంగా ప్రస్తుతం ఇంకోవైపు చూస్తుంటే అప్పుల్లో కూరుకుపోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా, ఖజానా ఖాళీ అయిన పరిస్థితి అనేది ఆర్థిక రంగ విశ్లేషకులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి, బడ్జెట్ ఏ రకంగా మనకు కనిపిస్తోంది, అభివృద్ధి దిశగా బడ్జెట్ కనిపిస్తోందా లేదా? బలరాం గారు రైట్ అండి, శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్తున్నారు, బీజేపీ నాయకులు శ్రీనివాసులు దగ్గరికి వెళ్తున్నా. శ్రీనివాసులు గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా గత ప్రభుత్వము వీళ్ళకి అధికారం అప్పగించేటప్పటికి మొత్తం నాకేసి 100 కోట్ల బడ్జెట్ తో ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటారు. సరే, వాళ్ళు ఏదో తప్పు చేసింటారు, అలా రాజకీయంగా చేసింటారు. మరి మీరు చేసింది ఏమిటంటే 2019లో అధికారంలోకి వచ్చారు, ఈనాటి వరకు సంక్షేమ పథకాల పైన పెట్టిన పెట్టుబడులు తప్పితే పారిశ్రామిక ప్రగతి ఆనాడు ఎంత ఉంది? ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు తీసుకొచ్చిన పారిశ్రామిక ప్రగతి ఏమి? ఆనాడు నిరుద్యోగ శాతం ఎంత ఉండింది? ఈనాడు నిరుద్యోగ శాతాన్ని మీరు ఎంతకు తగ్గించినారు? ఆనాడు స్థూల ఉత్పత్తి ఎంత ఉండింది రాష్ట్ర స్థాయిలోను? నికర ఉత్పత్తులు ఏమాత్రం ఉండినాయి? వ్యవసాయ ఉత్పత్తులు అయితేనేమి, పారిశ్రామిక ఉత్పత్తులు అయితేనేమి, వాటిలో మీరు సాధించిన ప్రగతి ఏమి? వీటిలో ఎక్కడైనా బడ్జెట్లో ఏదో ఇంత స్థాయిలో మా గతంలో ఉండింది, ఈ బడ్జెట్ వల్ల మేము ఇంత స్థాయిని మేము అందుకోవడానికి ఈ బడ్జెట్ ఈ శీర్షికన ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ఎక్కడైనా బడ్జెట్లో మీరు కనిపింపజేసినారా? ఏమీ లేదు ఎక్కడే. ఏదో మొక్కుబడిగా ఏదో బీసీలకు ఇంత ఇచ్చినామంటే మీరు అందరూ మమ్మల్ని నమ్మి బీసీలంతా ఓట్లేయండి. బ్రాహ్మణులకు మేము ఇంత ఇంత బడ్జెట్ కేటాయించినాం, మీరంతా మీరు మమ్మల్ని నమ్మి ఓట్లేయండి. కాపులకు మేము ఇంత డబ్బులు కేటాయించినాం, కాపులంతా మమ్మల్ని నమ్మి ఓట్లేయండి. ఇది ఓటు రాబట్టుకునే బడ్జెట్ తప్పితే ప్రజలందరూ స్వావలంబన దిశగా వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా ఎవరిపైన ఆధారపడకుండా జీవించే దిశగా ఎటువంటి బడ్జెట్ ఏదైనా మీరు చేసిన ప్రతిపాదనలో ఉందా? ఒకటి. ఇంక సంక్షేమ పథకాలు అంటారా? మనం పేరు పెట్టడంలోనే సంక్షేమ పథకాలు అంటేనే జీవించడానికి ఏమాత్రము శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళందరినీ కూడా చేయూతనిచ్చేటివే సంక్షేమ పథకాలు. వాళ్ళకు స్వతంత్రంగా జీవించడానికి వీల్లేని పరిస్థితులలో ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు, వాళ్ళని ఖచ్చితంగా మనం చేయూతనివ్వాలి, వాళ్ళని చేరదీయాల, వాళ్ళు స్వతంత్రంగా జీవించే పరిస్థితులలో వాళ్లకు ఆదరవు ఏదైనా మనం ఏర్పాటు చేయాలి. ఆ దిశగా అయినా మీరు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా? ఈ సంవత్సరం 1000 రూపాయలు లేదా 10,000 20,000 ఇస్తా ఉన్నాం అమ్మఒడి పథకం కానీ లేక జగన్ ఆసర కానీ ఇంకొకటి కానీ, రేపు సంవత్సరం కూడా ఇస్తా ఉన్నాం మనం. అంటే ఎక్కడే కానీ వాళ్ళని స్వతంత్రంగా అంత డబ్బు నెక్స్ట్ ఇయర్కి సంపాదించుకోవడానికి మనం ఎటువంటి పరిస్థితులు కల్పించుతా ఉన్నాం? ఈ బడ్జెట్లో ఎటువంటి పరిస్థితులు వాళ్ళకి తీసుకొచ్చి పెడతా ఉన్నాం? ఈ సౌకర్యం ఇస్తూనే రేపు సంవత్సరం మీరు అడగాల్సిన పరిస్థితి లేదు స్వతంత్రంగా సంపాదించుకోవడానికి. ఇదిగో ఈ విధమైన మీ జీవన విధానంలో మార్పు తీసుకొస్తామని చెప్పే బడ్జెట్ ఏమైనా ఉందా? మరి దీన్ని బడ్జెట్ అంటారండి? జీవితకాలం అంతా ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వ పథకాల పైన నిరంతరం ఆధారపడి జీవించండి, వారి తరాలు వారి తర్వాత తరాలు కూడా జీవించండి అనే పద్ధతిలో ఈ పథకాలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు, ఈ బడ్జెట్ తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మరి ఈ విధంగా పరిపాలన తీసుకొచ్చి పెడితే దీన్ని పరిపాలన అంటారా,
సంక్షేమ పరిపాలన అంటారా, అభివృద్ధికరమైన పరిపాలన అంటారా, ప్రోత్సాహకరమైన పరిపాలన అంటారా, ఏ విధమైన పరిపాలన? దీనికి సర్టిఫికేట్ ఏమని ఇస్తారు? ఏ విధమైన నామినిక్లేచర్ తీసుకొచ్చి పెడతారు మీకు? మరి ఈ విధమైన సంక్షేమ పథకాలు కానీ మిగతా స్కీములు కానీ మీరే చెప్పండి. 54 కార్పొరేషన్లు తీసుకొచ్చి పెట్టారు, ఒక రూపాయి ఏమైనా వాళ్ళకి ఇచ్చారా? ఈ రోజు వాళ్ళందరినీ కూడా చెప్తున్నారు కార్పొరేషన్ కుల కార్పొరేషన్ అధ్యక్షులు వాళ్ళందరినీ కూడా, మీరు ఏమి చేయడానికి మాకు కుల నాయకత్వం మీకు ఎందుకు? మీకు మీరు మాకేం చేయడం లేదు, ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. వాళ్ళకే బడ్జెట్ లేవు, కేటాయింపులు లేవు, వాళ్ళందరినీ వేలెత్తి చూపుతా ఉన్నారు. అంటే ప్రభుత్వము తమ పైన వేలెత్తి చూపుకోకూడదు. రాష్ట్ర స్థాయి నాయకులు కేవలం కింది స్థాయి నాయకులను మాత్రమే వేలెత్తి చూపండి. వాళ్ళు ఏం చేయడం లేదు. మేము వాళ్ళకి అధికారం ఇచ్చినాం, పదవులు ఇచ్చినాం, అన్ని విధాలుగా. ఇదో ఈరోజు బడ్జెట్ 32% బీసీలు కానీ 54 కుల సంఘాలు ఉన్నాయి బీసీలలో. 54 కుల సంఘాలు ఒకడు ఒక రూపాయి ఇచ్చింది లేదు ఒకరికి. వాళ్ళు ఏ విధంగా ప్రజలు జీవిస్తారు? ఏ విధంగా స్వావలంబన దిశగా వెళ్ళిపోతారు? ఏ విధంగా స్వతంత్రంగా జీవనాన్ని గడుపుతారు? వాళ్ళు సంక్షేమ పథకాలలో అక్కడే తీసుకొచ్చి పెట్టారు. వీరి బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక రూపాయి ఇవ్వలేదు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఒక రూపాయి ఇవ్వలేదు. కేవలం వాళ్ళు సప్లైన్ అని చెప్తా ఉన్నారు. సప్లైన్ అంటే మీకు తెలుసా అండి, ఈ నిధులు వేరే దానికి దేనికి? ఒకవేళ మిగిలిపోయే సరికొత్తప్పటికి రచించి వాళ్ళకి కేటాయించి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చేది సప్లైన్. ఏం చేశారండి? గత సంవత్సరం చేశారా? అంతకు ముందు సంవత్సరం చేశారా? పోనీ అది వరకు ఉండే ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఎస్సీ ఎస్టీలకు చేయలేదు, బీసీలకు చేయలేదు. అట్లా చేసే ఉద్దేశం కూడా లేదు. మభ్య పెట్టే ప్రతిపాదన బడ్జెట్లు తీసుకొచ్చి పెట్టడం తప్ప ప్రజలను మరోసారి మభ్య పెట్టడం, ప్రజలకు మరోసారి కళ్ళకు మసిపూసి మారేడుకాయ చేయడం, మీకు ఏదో మేము అభివృద్ధి తీసుకొస్తాం, మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తా ఉన్నాం, కానీ మీరు నిత్య దరిద్రులుగానే కొనసాగండి, నిరంతరము ప్రభుత్వం పైన ఆధారపడండి అనే పద్ధతిలోనే ఉన్నాయి. తప్పితే ఏ ఒక్క పథకం కూడా స్వయంగా ప్రజలు అభివృద్ధి చెందేదానికి, ప్రభుత్వం వైపు ఆశించకుండా జీవించేదానికి ఏ విధమైన విధానపరమైన ప్రతిపాదన బడ్జెట్ లో లేదు, కేటాయింపు లేదు. మరి ఆ దిశగా ప్రభుత్వం లేదు. మీరే గమనించండి, మనకు విభజన చట్టం ప్రకారము విశాఖపట్నం నుండి చెన్నై వరకు పారిశ్రామిక వాడ ఒకటి కేటాయించినారు. అలాగే బెంగళూరు నుండి బాంబే వరకు రాయలసీమ మీదుగా ఒక పారిశ్రామిక వాడ కేటాయించినారు. చెన్నై నుండి బెంగళూరుకి కూడా ఈ బెంగళూరు పారిశ్రామిక వాడను కలిపేదానికి కూడా ఒక విధానం తీసుకొచ్చినారు. ఆ పారిశ్రామిక వాడలో ఎక్కడైనా కూడా పరిశ్రమలు కేటాయించినారా? ఆ ప్రోత్సాహకాలు ఇచ్చినారా? మీరు ప్రతిపాదన చేసి కేంద్రానికి పంపించినారా? మరి పరిశ్రమలు లేవు, పారిశ్రామికంగా అభివృద్ధి లేదు, ఒక్క వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని వాటి మీద మాత్రమే పరిపాలన సాగిస్తా ఉన్నారు. వాళ్ళు పండిస్తా ఉంటారు, మిగతా మొత్తం ప్రజలందరూ తింటా ఉన్నారు. ఇది పరిపాలనండి. దీనికి బడ్జెట్ ఏ విధంగా మీరు తీసుకొచ్చి పెడతా ఉన్నారు? బడ్జెట్ లో దాని నుంచి తిరిగి మళ్ళా పరిపాలన ఉత్పత్తులన్నిటిపైన కూడా పారిశ్రామికీకరణ తీసుకొచ్చి పరిశ్రమలను నెలకొల్పి శ్రీనివాసులు గారు, మీరు చెప్తున్న పాయింట్ అర్థమవుతోంది. ప్రతిపక్షాలు గానీ ఆర్థిక నిపుణులు గానీ ఒకటే చెప్తున్నారు, అప్పులు చేసి సంక్షేమ పథకాలకు పెడుతున్నారు, ఇప్పటికే రాష్ట్ర అప్పుల్లో కూరుకుపోతోంది. నిజంగా ఇతర దేశాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, అప్పులు చేస్తాయి, కానీ అప్పులు చేసినవన్నీ కూడా డెవలప్మెంట్ కి కేటాయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సంక్షేమ పథకాలకు పెట్టడం మరింత ప్రమాదకరం అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వైసీపీ నాయకుల్ని సమాధానం అడిగే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ ఒకటే చెప్తూ ఉన్నారు, మన రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోతోంది. అప్పులు చేస్తారు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, అప్పులు అందరూ చేస్తారు. కాకపోతే చేసిన అప్పుల్ని డెవలప్మెంట్ మీద పెడతారు, కానీ మన ఇక్కడ సంక్షేమ పథకాల మీద ఎక్కువగా కేటాయిస్తూ ఉన్నాం. మరోవైపు నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటాం, రాను రాను అనే ప్రశ్న కూడా అందరిలో వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? నెక్స్ట్ టైం నుండి ఈ అప్పులు పెరిగిపోతూ ఉంటే వచ్చిన ఆదాయం కావచ్చు, లేదా బడ్జెట్ కేటాయింపులో కావచ్చు, సగభాగం మనం వడ్డీలు కట్టే పరిస్థితి ఉంటుందేమో అనే ప్రమాదకరపు సిచ్యువేషన్స్ రానున్నాయేమనే ఆందోళన కూడా కలుగుతోంది. దీన్ని ఏ రకంగా ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలతో ఓవర్కమ్ చేయబోతోంది? ఇప్పుడు అప్పుల విషయం తీసుకొస్తే 2014 రాష్ట్ర విభజన నాటికి మనకు 72,000 కోట్ల అప్పు ఉంది, విభజనతో పాటు వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు నుంచి కొన్ని ప్రశ్నలు అడగాలి. ప్రస్తుత జగన్ చెప్పేటప్పటికి 238,000 కోట్ల అప్పు ఉంది. ఈ రోజు బడ్జెట్ మొత్తం లోటు బడ్జెట్ తో కలిపితే 355,000 కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి. అప్పులు పెరుగుతున్నాయి తప్పితే సంపద పెరగడం లేదు, ఉపాధి అవకాశాలు పెరగడం లేదు, పరిశ్రమలు పెరగడం లేదు, వ్యాపార రంగంలో అభివృద్ధి లేదు, ఏ దిశగా గ్లోబలైజేషన్ లోకి వెళ్ళిపోవడం లేదు. మనము ప్రపంచంతో కాదు కదా, భారతదేశంలో ఉండే ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం లేదు మనం. మరి ఇలాంటి పరిస్థితులలో మనం పరిపాలన తీసుకొస్తాం,
అప్పులన్నీ చేస్తా ఉన్నాము కానీ తీర్చలేని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ లో కూడా 26,000 కోట్లు గతంలో చేసిన అప్పులు తీర్చడానికి కేటాయించినారు. శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం చెప్తారు, ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలతో ఈ అప్పులను అధిగమించబోతోంది, నెక్స్ట్ టైం అంటే ఇంకొకసారి మనం ఈ సంక్షేమ పథకాల మీదే కాకుండా డెవలప్మెంట్ మీద ఎందుకు దృష్టి సారించట్లేదు అనే ప్రశ్న అందరి నుంచి వినిపిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఉత్పాదకత పెరిగితేనే పన్నుల రూపంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఉద్యోగస్తులు పెరుగుతారు, వాళ్ళ నుంచి మనకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తుంది, ఉత్పత్తుల పైన మనం సేల్స్ ట్యాక్స్ వసూలు చేయొచ్చు, జిఎస్టీ కానీ ఇంకోటి కానీ విదేశాలకు పక్క రాష్ట్రాలకు చేస్తే మరింత ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. రాష్ట్రము ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఏ విధమైన బడ్జెట్ ను పెట్టలేదు, రైట్? గతంలో పెట్టలేదు, ఇప్పుడు అధికార వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నాను ఇదే క్వశ్చన్. బీజేపీ మీరు ఒక్క నిమిషం మీరు స్పందిస్తున్నారు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు స్పందించట్లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు వీటికి సంబంధించి? సార్ నమస్కారం. సార్ ముఖ్యంగా ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల్లోకి వెళ్తే ఒకసారిగా అసలు ఎక్కడి నుంచి మొబైల్ చేస్తారు, ఎక్కడి నుంచి మొబైల్ చేస్తారు అన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పథకం అయినా సరే ఎక్కడైనా సరే కొర్రి పడటం కానీ బ్రేక్ పట్టడం కానీ అందలేదని చెప్పేసి ఎవరైనా సరే ఒక రైతు కానీ ఒక మహిళ కానీ లేకపోతే ఒక విద్యార్థి కానీ నాకు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు అని చెప్పేసి బయటకు రావటం జరిగిందా సార్? లేదు. అదేవిధంగా ఇప్పుడు సామాన్యులు మొత్తం కాలేజీలు మూతబడుతున్నాయి, విద్యారంగం సర్వనాశనం అయిపోయింది, ఎవరికి డబ్బులు చేరలేదు. మీరు పరిపాలన అప్పులు చేసేస్తున్నారు కానీ సంపాదన సృష్టించి చేయటం లేదు, దయచేసి గుర్తించండి. ఏమండే శ్రీనివాస్ గారు, కాస్త వినండి సార్, కాస్త వినే ఓపిక చౌదరి గారు. నాకుంది, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. బలరాం గారికి మీరు అడగక ముందు నాకు టాక్స్ ఇచ్చుంటే వ్యవసాయానికి మీరు చెప్పిన బడ్జెట్ ఎంత, రైతులు పడే బాధలు ఎంత? రైట్ చౌదరి గారు, నేను అడుగుతా మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను రెడ్డి గారిని అడుగుతాను, శ్రీనివాస్ రెడ్డి గారు అంటే చౌదరి గారు ఒకటి అడుగుతున్నారు, సంపద సృష్టి ఏ రకంగా ఉంది, సంపద సృష్టికి ఏ చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. మీరు అంటున్నారు ఎక్కడ ఏ పథకం కూడా ఆగట్లేదు, ఇంతవరకు ఒక్క పథకం కూడా ఆగిన దాఖలాలు లేవు అంటున్నారు. మొదటే మీరు చెప్పారు రొటేషన్ పద్ధతిలోనే మనంతా సంపద సృష్టి అవుతుంది అంటున్నారు. ప్రతిపక్ష పార్టీగా బలమైన ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం మీరు నాకు చాయిస్ ఇచ్చున్నారు మాట్లాడాలి రైట్ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు లాస్ట్ లో చివరి ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరు అడిగే క్వశ్చన్ ఏ ప్రశ్నకి కూడా అధికార పార్టీ సమాధానం చెప్పట్లేదు. దాటివేస్తున్నారు. మీరు దయచేసి ప్రశ్నలు నోట్ చేసుకుని మరి సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో ఆరోగ్యం కోసం కేటాయించిన నిధులు చాలవు, ఎందుకు మీరు ఇంత దారుణంగా మా రాష్ట్రాన్ని కాపాడుతున్నారు ఆరోగ్యానికి నిధులు కొట్టేసి? అదేవిధంగా ఉద్యోగాలు కాపాడించడం కోసం మీరు ఏ ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టారు? ఈ రోజు రాష్ట్రంలో మీరు మొత్తం అప్పులు పాలు చేసి ధరలు ట్యాక్సులు పెట్రోల్ అన్ని పెంచేసిన తర్వాత నెల నెల అప్పులు చేసి పరిపాలన చేస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పులు అధోగతిలోకి వెళ్ళిపోయింది, ప్రజలంతా అప్పులు పాలైపోతున్నారు, రెక్కల దగ్గర డొక్కాలేని పరిస్థితి. గవర్నమెంట్ 151 ఎమ్మెల్యే ఇచ్చిన మీరు ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం సమాధానం చెప్పండి. ఈరోజు ధరలు పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ అభివృద్ధి కనపడడం లేదే, ఉద్యోగాలు రావడం లేదే, రాజధాని లేదే, పరిశ్రమలు లేదే, ఉక్కు పరిశ్రమలు లేవే, ఏమీ లేవే. మన వ్యాక్సిన్ వేయించడం చదివి దండం పెడుతున్నారు ప్రజలంతా, దాన్ని పరిష్కరించండి. రైట్. జి శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏంటి సూచన చేయాలనుకుంటున్నారు, ఏదైనా సూటి ప్రశ్న ఏమైనా ఉందా మీకు? సమాధానం చెప్పనివ్వాలా మీరు బలరాం గారు? మీరే తర్వాత మీరు అందరికి అందరు నాయకుల క్వశ్చన్స్ కి సమాధానం మీరే చెప్పచ్చు ఫైనల్ గా. చెప్పండి సార్, బీజేపీ నాయకులు. ఇప్పుడు ప్రభుత్వం అయితే నేను ఇచ్చే సూచన సలహా ఒకటే, అనుత్పాదక పెట్టుబడుల కన్నా ఉత్పాదక పెట్టుబడుల పైన పోతూ ప్రోత్సాహకరంగా ఎవరెవరైతే పారిశ్రామికంగా ముందుకొస్తారో యువకులు కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ మరోవైపు సంక్షేమ పథకాలు తన పరిధిని దాటకోకుండా మించకోకుండా వాటిని సామాజిక సంక్షేమ సంఘాలన్నింటినీ కూడా మనము ముందుకు తీసుకెళ్లిపోతా వస్తే గౌరవప్రదంగా సమతుల్యత సాధించిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా ఏకపక్షంగా అన్ని కూడా సంక్షేమ పథకాలు తప్పితే ఎక్కడ కానీ అన్ని
పారిశ్రామికంగా ప్రోత్సాహకరంగా లేదు, వ్యవసాయపరమైన ప్రోత్సాహకరంగా లేదు. ఇలాంటి బడ్జెట్ వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం జరిగే అవకాశం. సూటిగా అడిగారు రైట్. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు కూడా కొన్ని సూటి ప్రశ్నలు మీకు వేయడం జరిగింది. ఫైనల్ గా అధికార పార్టీ తరపున శ్రీనివాస్ రెడ్డి గారు ఎటువంటి సమాధానం చెప్తారు? సార్, సామాన్యుల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి అంటే ఆటోమేటిక్ గా అభివృద్ధి అనేది పరుగులు తీస్తుందండి. అభివృద్ధి అనేది ఉద్యోగాలు సృష్టించబడితే అభివృద్ధి అనేది పరుగులు తీస్తుంది. వ్యవసాయం ఎక్కడిదక్కడే ఆగిపోయింది అన్నారే, వ్యవసాయం ఆగిపోతే ఇప్పుడు మిర్చి ధర ఏ విధంగా ఉంది సార్? మార్కెట్ లో మిర్చి ఏ విధమైన రేటు కొంటున్నారు? మిర్చి రైతు ఎంత సంతోషంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో? ఈ శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు, ఆయన చెప్పే మాటల ప్రకారం అయితే ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థి కూడా చదువుకోవటంలా, అందరు కూడా ఇళ్లలో కూర్చున్నారు. ఏం దుర్మార్గం అండి మాటలు ఆరోపణలు చేసేదానికి? ఒక అర్థం పర్థం ఉండాలి, ఒక అర్థం పర్థం ఉండాలి. ఏ ఒక్క పథకం అయినా సరే, ఏ రోజైనా సరే ఆగలేదు అంటే ఆగిందని చెప్పండి. మీరు జనరల్ గా చెప్పకండి, ఎక్కడ ఆగిందో చెప్పండి. 4,300 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం రిలీజ్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కూడా అన్ని కాలేజీలు కూడా ఇచ్చుంటే మీరు ఇవ్వలేదని చెప్తే మేమేం చెప్పాలి సార్? రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు సమయం మించిపోతుంది, సూటిగా ప్రతిపక్షాలకు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ప్రజల కోసం మీరు ఒక అవగాహన ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు బీజేపీ నాయకులు జి శ్రీనివాస్ గారికి, అలాగే టీడీపీ తరఫున శ్రీనివాస్ చౌదరి గారికి, వైసీపీ తరఫున శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారికి ధన్యవాదాలు అండి. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, బడ్జెట్ కేటాయింపులు అన్ని కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. అన్ని రంగాలను ఆదుకునే విధంగానే సంతృప్తికర కేటాయింపులే మేము చేసాం, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశామంటూ కూడా అధికార పార్టీ చెబుతూ ఉంటే అప్పుల్లోకి నెట్టివేయబోరుతో ఉంది రాష్ట్రం రోజు రోజుకు అంటూ కూడా ఆర్థిక రంగ విశ్లేషకులు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలు ఇదంతా అంకెల గారిడి మాత్రమే అంటూ కూడా వారు చెప్తున్న ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. ఇది వాళ్ళ బడ్జెట్ పై ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తున్నామండి రాజ్యం సార్.